హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మై గర్ల్ అండ్ ఐ, ఇది 2005 లో వచ్చిన సౌత్ కొరియన్ మూవీ. మూవీ చాలా బాగుంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మనకి ఒక అందమైన ఊరిని చూపిస్తారు. ఇక్కడ మనకి ముగ్గురు ఫ్రెండ్స్ కనిపిస్తారు. వాళ్ళు పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వచ్చి ఉంటారు. అందువల్ల అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ ముగ్గురులో కే అనే అతన్ని ఇంకో ఫ్రెండ్ అడుగుతాడు, ఇక్కడికి సూహో ఎందుకు రాలేదు అని. అప్పుడు ఇంకో ఫ్రెండ్ కిమ్ తో అంటాడు, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే చనిపోయింది కదా అని. తర్వాత కిమ్ అలా చుట్టూ టౌన్ ని చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే ఈ ఊరితో తనకి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అలా తర్వాత అందరు ఫ్రెండ్స్ ఒక లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అందులో ఒక ఫ్రెండ్ గట్టిగా సముద్రాన్ని చూస్తూ అరుస్తూ ఉంటాడు. సూహో, నా ఫ్రెండ్ ను వదిలేసి వెళ్ళిపో, నువ్వు నా ఫ్రెండ్ ని ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే ఆపేసి తన మైండ్ ని ఖరాబ్ చేస్తున్నావు అంటాడు. ఇది కూడా నిజమే, ఎందుకంటే కిమ్ ఎప్పుడు సూహో గురించే ఆలోచిస్తూ ఉంటాడు, తన జ్ఞాపకాలని వదిలిపెట్టి ఉండడు. అలా కిమ్ కూడా ఆ సముద్రాన్ని చూస్తూ ఒక సంఘటనని గుర్తు చేసుకుంటాడు. అలా మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కిమ్ సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు తను సడన్ గా సముద్రం అడుగులోకి వెళ్లిపోతాడు. అప్పుడే తనని కాపాడడానికి సూహో అక్కడికి వస్తుంది. అలా సూహో కిమ్ ని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చి వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే మొత్తం ఫ్రెండ్స్ తన దగ్గరికి వస్తారు. కిమ్ అలా వాటర్ లో మునిగిపోయాడని ఫ్రెండ్స్ కు తెలిసి ఉండదు. అలాగే కిమ్ కి కూడా తనని వాటర్ నుంచి బయటకు తీసుకువచ్చింది సూహో అని కూడా తెలీదు. తర్వాత కిమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ని కలవడానికి వెళ్తాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఒక చిన్న షాప్ ఉంటుంది, అందులో నుంచి చనిపోయిన వాళ్ళ కోసం వస్తువుల్నే అమ్ముతూ ఉంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కిమ్ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరు కలిసి డ్రింక్ కూడా చేస్తారు. అలా ఇద్దరు డ్రింక్ తాగుతూ నేచర్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. తర్వాత స్కూల్లో ఉంటాడు కిమ్. ఇక్కడే మనకి సూహో కూడా కనిపిస్తుంది. సూహో మెల్లగా కిమ్ ని చూస్తుంది. అప్పుడే కిమ్ పక్కన ఉన్న ఒక ఫ్రెండ్ అంటాడు, సూహో నన్ను చూస్తుంది ఏంటి, అయితే ఒక్క వారంలో నాకు ఐ లవ్ యూ కూడా చెప్తాది అంటాడు. కిమ్ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా క్లాస్ అయిపోయిన తర్వాత కిమ్ వెళ్తూ ఉంటే తనకి అడ్డుగా సూహో వస్తుంది. కిమ్ ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తనకి అడ్డుగా నిలబడుతుంది. కానీ కిమ్ మాత్రం పాపేంటి నాకడ్డుగా వచ్చిందని అలాగే తప్పుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే సూహో అంటూ, నా కోసం నువ్వు కొరుకి కొంటావా అని ఇండైరెక్ట్ గా తను డేట్ కోసం అడుగుతూ ఉంటుంది. కానీ మనోడికి అస్సలు అర్థం కాదు, తను మాత్రం ఎందుకు, నేనెందుకు నీకు కొనివ్వాలి అంటాడు. అప్పుడు సూహో అంటుంది, ఎందుకంటే నువ్వు నాకు అది కొనిస్తే మన ఇద్దరం అంత క్లోజ్ గా ఉండడం చూసి స్కూల్లో అందరూ జెలసీగా ఫీల్ అవుతారు అంటుంది. అలాగే తర్వాత కిమ్ కూడా తనకి కొనిస్తాడు. అలా వీళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉండడం చూసి తను చెప్పినట్టే స్కూల్లో అందరూ జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే కిమ్ ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరిని చూస్తాడు. వాడు స్కూల్లో మార్నింగ్ అనుకుంటాడు కదా సూహో తననే చూస్తుంది అని. కానీ ఇప్పుడు కిమ్ తో క్లోజ్ గా ఉండడం చూసి వాడు కూడా చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు వాడు కిమ్ ని చూస్తూ, వాడిలో ఏముందిరా, నాలో లేనిది, కొంచెం లావుగా ఉంటాను అంతే కదా, దానికే వాణి తగులుకుంటుందా అని అంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే మనోడు బాగా ఆశలు పెట్టుకుంటాడులే. తర్వాత కిమ్ ఇంకా సుహో స్కూల్ నుంచి లైట్ హౌస్ దగ్గరికి వస్తారు. ఇద్దరు అక్కడే కూర్చొని సముద్రాన్ని చూస్తూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అని. కాకపోతే వాళ్ళిద్దరు ఎక్కువగా మాట్లాడుకోరు, అందుకే వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరిగి ఉంటుంది. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ పేర్లో ఉన్న మీనింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సుహో కిమ్ ని తీసుకుని లైట్ హౌస్ పైకి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు సన్సెట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు కిమ్ సుహోతో అంటాడు, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ సడన్ గా నువ్వు నన్ను చూసి స్మైల్ చేస్తున్నావు, అలాగే నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు, ఎందుకు అంటాడు. కానీ సూహో మాత్రం కిమ్ కి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మార్నింగ్ కిమ్ ఇంకా సూహో ఇద్దరు స్కూల్లో ఉంటారు. అలా స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి వస్తూ హ్యాంగ్ అవుట్ కూడా అవుతారు. అప్పుడే కిమ్ సూహోని ఇంటి వరకు వదలడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడే సూహో కిమ్ కి తన నెంబర్ ని ఇస్తుంది, నువ్వు నాకు మెసేజ్ చేస్తే ఇద్దరం కలిసి మెసేజ్ లో మాట్లాడుకోవచ్చు అంటుంది. అలా సూహో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కిమ్ మంచిగా డాన్స్ చేసుకుంటూ అక్కడ నుంచి వస్తూ ఉంటాడు. అప్పుడే తనని సూహో వాళ్ళ నాన్న చూస్తాడు. అలా చూడగానే తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఈ సిచ్యువేషన్ మాత్రం చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది తనకి. తర్వాత కిమ్ తన ఇంట్లో ఉంటాడు. అప్పుడే తన సిస్టర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ తను కూడా ఆ ఫోన్ ద్వారా సూహోకి కాల్ చేయాలి అనుకుంటాడు. అప్పుడే కిమ్ చాలా కోపంతో వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని, నువ్వు ఇప్పుడెందుకు ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకోవా ఆయ్ అని చెప్పి తన సిస్టర్ ని భయపెట్టి ఆ ఫోన్ ని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అలా
ఫోన్ కి సూహో పంపిన మెసేజ్లు మొత్తం వింటూ ఉంటాడు. ఆ మెసేజ్ లో చాలా మంది అమ్మాయిలు సూహోని అడుగుతూ ఉంటాడు, నువ్వు కిమ్ ని ఎందుకు డేట్ చేస్తున్నావు అని. అప్పుడే సూహో అంటుంది, నాకు కిమ్ దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటుంది. అప్పుడే కిమ్ కూడా సూహో కోసం ఒక మెసేజ్ ని రికార్డ్ చేస్తాడు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అంటాడు. తర్వాత కిమ్ క్లాస్ రూమ్ లో ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి ఒక టీచర్ వచ్చి అంటుంది, మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళాలి అంటుంది. అది వినగానే కిమ్ చాలా ఫీల్ అవుతాడు, వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడికి వెళ్తే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బతికే ఉంటాడు. అది చూసి తను షాక్ అవుతాడు. అప్పుడు కిమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో అంటాడు, నువ్వు ఇలా ఎందుకు చేశావు, నేను ఎంత భయపడ్డానో తెలుసా అంటాడు. దానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, చిల్డ్రా ఇదంతా నేను కామెడీగా చేశాను, ఒక్క నేను మందు తాగుదామంటే నాకు టైం పాస్ అవడం లేదు, నాకు తోడు కావాలి, అందుకే నేను చచ్చానని మీ స్కూల్లో చెప్తే నిన్ను పంపించేశారు అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి సూహో కూడా వస్తుంది. సూహోని చూసి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, నీ ఏజ్ ఎంత అని అడుగుతాడు. దానికి సూహో 19 అంటుంది. అలా కిమ్ ఇంకా సూహో ఇద్దరు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వస్తారు. అలా ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తన లవ్ స్టోరీ గురించి వీళ్ళకి చెబుతూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్ ఫాదర్ కిమ్ తో అంటాడు, నేను మీ గ్రాండ్ మదర్ ని పెళ్లి చేసుకోవడానికి ముందే ఒక అమ్మాయిని లవ్ చేశాను అంటాడు, ఆ అమ్మాయిని నేను చాలా ఇష్టపడేవాడిని, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడేది. అలా కేవలం గ్రాండ్ ఫాదర్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర చెబుతూ ఉంటాడు, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి అంటాడు. అలాగే తన బ్యాడ్జ్ ని తీసి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి కూడా, నువ్వు సేఫ్ గా తిరిగిరా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది. అలా తను ఆర్మీ నుంచి తిరిగి వస్తే తన కోసం ఎవ్వరు వెయిట్ చేస్తూ ఉండరు. అది చూసి తను చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కిమ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ని పెళ్లి చేసుకుంటాడు. అయినా కూడా తన ఫస్ట్ లవ్ ని మర్చిపోడు. ఆ అమ్మాయి ఫోటోని ఇంకా తన దగ్గరే పెట్టుకుని తన జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉంటాడు. అలా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లవ్ స్టోరీ మొత్తం విన్న తర్వాత సూహో కిమ్ తో అంటుంది, ఈ లవ్ స్టోరీ మొత్తం విని నీ మైండ్ ఖరాబ్ చేసుకోకు, నువ్వు చిల్ అవుతూ ఉండు అంటుంది. దానికి కిమ్ అంటాడు, ఈ లవ్ స్టోరీ విని నేనేం బాధపడడం లేదు, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ లవ్ సక్సెస్ కాలేదు కాబట్టి నేను పుట్టాను, నేను పుట్టాను కాబట్టి నిన్ను కలిశాను, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అంటాడు. తర్వాత కిమ్ ఇంకా సూహో తన ఫ్రెండ్ ముగ్గురు క్లాస్ రూమ్ లో ఉంటారు. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో క్లాస్ టీచర్ వచ్చి వాళ్ళకి దెబ్బలు పెట్టి వాళ్ళ ఫ్రెండ్ ని బయటకు పంపించేస్తుంది. కానీ కిమ్ ఇంకా సూహో ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. దాంతో వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించేస్తుంది. తర్వాత కిమ్ ఇంకా సూహో ఇద్దరు గ్రౌండ్ లో కనిపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఇద్దరి మధ్య చిన్నగా ఫైట్ జరుగుతుంది. దాంతో కోపంతో ఇద్దరు మాట్లాడుకోరు. తర్వాత సూహో క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కిమ్ ఫ్రెండ్ ఒకడు వెళ్లి సూహోతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం చూసి, నా కొడక నా చేతికి దొరికితే నేను ఏసి పడదొబ్బుతానరా అన్నట్టు అక్కడ ఉన్న ఫోర్క్ ను తీసుకుని వాడి వెంట పడుతూ ఉంటాడు. దాంతో వాడు కూడా భయపడి అక్కడ నుంచి పారిపోతాడు. అలా క్లాస్ అయిపోయిన తర్వాత సూహో కిమ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది, తనతో కలిసి బయటకు వెళ్ళాలి అని. కానీ కిమ్ మాత్రం సూహోని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు, ఎందుకంటే తనని కాదని తన ఫ్రెండ్ తో మాట్లాడిందని మనోడికి ఫుల్ గా కాలిపోతూ ఉంటుంది. అలా తనని పట్టించుకోకుండా వెళ్ళినందుకు సూహోకి కూడా పిచ్చ కోపం వస్తుంది. తర్వాత తన కోసం ఒక మెసేజ్ ని పంపుతుంది, నీ ఫ్రెండ్ నా దగ్గరికి చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం కోసం వచ్చాడు, ఇది చాలా చిన్న విషయం, ఇందులో నువ్వు జెలసీగా ఎందుకు ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు, ఈ చిన్న విషయంకే నువ్వు ఇలా జెలసీగా ఫీల్ అవుతే లైఫ్ లాంగ్ నాతో నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు అంటుంది. తర్వాత కిమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో అంటాడు, నువ్వు మళ్ళీ నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళావా, తనని కలిసావా అని. దానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు తనని కలుద్దామని అక్కడికి వెళ్ళాను, కానీ మేమిద్దరం చూసుకున్నాం కానీ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు అంటాడు. తర్వాత నైట్ కి కిమ్ సూహో వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. తనతో మాట్లాడడం కోసం ఒక రాయిని తీసుకుని వాళ్ళ విండోని పగలగొడతాడు. దాంతో లోపల నుంచి ఎవరా దొంగనా కొడుకులు, వస్తున్నా నాగండి అన్నాడు. మనోడికి చాలా భయం వేసి అక్కడ నుంచి పారిపోతాడు. అలా వస్తున్నప్పుడే తనకు టెలిఫోన్ కనిపిస్తుంది. అప్పుడే కిమ్ ఆ ఫోన్ దగ్గరికి వెళ్లి సూహో కోసం మెసేజ్ పంపుతూ ఉంటాడు, మా గ్రాండ్ మదర్ మా గ్రాండ్ ఫాదర్ ఇద్దరు కలవడం కూడా ఒక డెస్టినీయే, అలాగే మా అమ్మ నాన్న కలవడం కూడా ఒక డెస్టినీయే, అందుకే నేను కూడా నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, నీకు డెస్టినీగా నేనే మారాలి అనుకుంటున్నాను అంటాడు. అలా తన ఫోన్ లో మెసేజ్ పంపుతూ ఉన్నప్పుడే తన వెనుక సూహో వస్తుంది. అలా ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఇక తర్వాత నుంచి ఇద్దరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత స్కూల్లో ఈవెంట్ ఉండడం వల్ల స్టూడెంట్స్ అందరూ స్టేజ్ ని డెకరేట్ చేస్తూ ఉంటారు. అలాగే కిమ్ గ్రౌండ్ లో బేస్ బాల్ ని ఆడుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ కిమ్ తో అంటాడు, సూహో వెనుక పడే కుర్రాలు మన స్కూల్లో చాలా మంది ఉన్నారు, నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు చాలా మంది తను ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు, అందుకే మీ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోవడం
చెప్పడానికి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించండి అంటాడు. అలా నలుగురు దోస్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకడంటాడు, ఫాగ్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది, అక్కడ ఒక మ్యాజికల్ రాక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరి కోరికలైనా కోరుకుంటే అది నిజం అవుతాయి, అందుకే మీ ఇద్దరు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయండి అంటాడు. అది విన్న కిమ్ కూడా అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. అలాగే తన ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అందుకే కిమ్ సూహోని కూడా అక్కడికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అలా స్కూల్లో కిమ్ సూహో దగ్గరికి వెళ్ళి మనం ఇద్దరం కలిసి మ్యాజికల్ రాక్ దగ్గరికి వెళ్తున్నాము అంటాడు. దానికి సూహో కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళు ఫాగ్ ఐలాండ్ కు వెళ్లే రోజు వస్తుంది. కానీ అప్పుడే కిమ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి మేము రావట్లేదు, మీరిద్దరే వెళ్ళిరండి అంటారు. అది విని కిమ్ చాలా టెన్షన్ పడతాడు. అప్పుడే సూహో అంటుంది, ఇదంతా నీ ప్లానే కదా, మీరందరు ముందే ప్లాన్ చేసుకున్నారు కదా అంటుంది. అలా అనగానే మనోడు కూడా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు సూహో ఫీల్ అవుతుంది అని. కానీ సూహో కూడా వీళ్ళిద్దరు ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరే కలిసి ఫాగ్ ఐలాండ్ కి వెళ్తారు. అక్కడ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఒక హిల్ దగ్గరికి వస్తారు. అలా ఇద్దరు కలిసి వాళ్ళ కోరికలు కోరుకుంటారు. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు, నువ్వేం కోరుకున్నావు నువ్వేం కోరుకున్నావు అని. అప్పుడు ఇద్దరు అనుకుంటారు, ఏం కోరికలు కోరుకున్నారో ఇద్దరు ఒకేసారి చెప్పాలి అని. అలా ఇద్దరు ఒకేసారి చెప్తారు. ఇద్దరు కోరుకున్నది ఒకే కోరిక అయి ఉంటుంది. ఇలాగే ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ గడపాలి అని. అలా తర్వాత ఇద్దరు ఒక ప్లేస్ కి వెళ్తారు. ఇక్కడ ఒక బ్లైండ్ లేడీ ఉంటుంది, తనకి కళ్ళు కనిపించవు కానీ తను వినగలుగుతుంది. ఆమెతో వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి ఉంటారు. అలా రూమ్ తీసుకుంటారు. అలా రూమ్ లో ఉన్నప్పుడు నైట్ కి చిన్నగా వర్షం పడుతూ ఉంటుంది. ఈ సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అప్పుడే కిమ్ సూహోతో అంటాడు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికి ఒక లేడీ వస్తూ ఉండేది, తను నన్ను ఒక ప్రశ్న అడిగింది, వాటర్ ఎలా పైనుంచి పడుతుంది, డ్రాప్స్ గా పడుతుందా లేదా ఒకేసారి పడిపోతుందా అని అడిగింది. కానీ ఇంతవరకు ఆ ప్రశ్నకి నేను సమాధానమే చెప్పలేదు అంటాడు. అలా కిమ్ ఇంకా సూహో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అలా వర్షం పడడం, అది కాక నైట్ అవ్వడం, ఇద్దరే ఉండడం, ఇలా మొత్తం కలిసి వచ్చి ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇక నైట్ కి ఇద్దరికి నిద్ర పట్టదు. సూహో బయట వచ్చి కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే కిమ్ కూడా తన దగ్గర వచ్చి కూర్చుంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే కిమ్ సూహోతో అంటాడు, ఇక నుంచి నేను నీకు నీకోసమే బతకాలి అనుకుంటున్నాను, నీకోసమే నవ్వాలి, నీకోసమే ఏడవాలి, ప్రతిదీ నీకోసమే చెయ్యాలి, నేను నీకోసమే ఉన్నాను అంటాడు. దానికి సూహో అంటుంది, నువ్వు జెలస్ ఫీల్ అయినా, ప్రేమగా ఉన్నా, కోపంగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చేస్తావు అంటుంది. తర్వాత మార్నింగ్ కిమ్ ఇంకా సూహో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సూహో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే కిమ్ తనని ఎత్తుకుని హాస్పిటల్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ అంతలో సూహో వాళ్ళ నాన్న సూహోని తీసుకువెళ్ళడానికి వస్తాడు. అలా కిమ్ ని కొట్టి సూహోని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత సూహో హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడే కిమ్ తనని కలవడానికి వస్తాడు. అలా తనని బెడ్ పైన చూసి తను కూడా ఫీల్ అవుతాడు. తనని హ్యాపీగా ఉంచడానికి ఏదేదో కథలు చెబుతూ ఉంటాడు, నువ్వు ఒక ప్రిన్సెస్ వి, ప్రపంచంలో నీకంటే అందగా తెలియదు అని తనను పొగుడుతూ ఉంటాడు. అలా పొగుడుతూ ఉన్నప్పుడే సూహో ఒకసారి వెనక్కి చూడరా అన్నట్టు చూపిస్తుంది. అలా కిమ్ వెనక్కి చూస్తే వెనకనే సూహో వాళ్ళ నాన్న కూర్చొని ఉంటాడు. అది చూసి మనోడు కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే కిమ్ అంటాడు, ఇదంతా మా గ్రాండ్ ఫాదర్ చెప్పాడు ఇలా చేయమని అని చెప్పి ఏం మాట్లాడాలో తనకి అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ కిమ్ హాస్పిటల్ కి సూహోని చూడడానికి వస్తాడు. కానీ తను అక్కడ కనిపించదు. అప్పుడే అక్కడ ఉన్న నర్స్ దగ్గర అడుగుతాడు, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని. అప్పుడు ఆ నర్స్ అంటుంది, ఆ అమ్మాయి పారిపోయింది అని. అది వినగానే మనోడు చాలా ఫీల్ అవుతాడు. వెంటనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి చూసి తను షాక్ అవుతాడు, ఎందుకంటే సూహో ఆల్రెడీ అక్కడే ఉండి ఉంటుంది. అప్పుడు సూహో కిమ్ చూసి చిన్నగా నవ్వుతూ ఉంటుంది. దాంతో మనోడికి పిచ్చ కోపం వస్తుంది, నేను నువ్వు కనిపించకపోవడంతో చాలా టెన్షన్ పడుతున్నాను, నువ్వు మాత్రం నన్ను చూసి నవ్వుతున్నావా అని కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సూహో సారీ చెప్తుంది, అలాగే నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు కొంచెం రెస్పాన్స్ ఇవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కిమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన వయసులో ఉన్నప్పుడు ప్రేమించిన ఆమె కూతురే అయి ఉంటుంది. అలాగే తను అప్పట్లో తన బ్యాడ్జీని ఆమెకి ఇచ్చి ఉంటాడు కదా, దాన్ని ఈ అమ్మాయి తిరిగి తనకి ఇస్తుంది. అలాగే ఆ అమ్మాయి అంటుంది, మా అమ్మ నాకు ఎలా చెప్పిందో నువ్వు అలాగే ఉన్నావు అంటుంది. అలాగే ఆ అమ్మాయి తనతో అంటుంది, మా అమ్మ చనిపోయింది, తన ఫ్యూనరల్ కోసం నువ్వు మొత్తం రెడీ చేస్తావా, ఇది తన లాస్ట్ కోరిక అంటుంది. తర్వాత కిమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తన గ్లవర్ ఫ్యూనరల్ కోసం మొత్తం రెడీ చేస్తాడు. అలాగే తన డెడ్ బాడీ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, నేను నిన్ను ముందే కలవాల్సింది, వచ్చే జన్మలో అయినా సరే మన ఇద్దరం తప్పకుండా కలుస్తాం, నాకు నువ్వు కావాలి అంటాడు. తర్వాత మనకి హాస్పిటల్లో ఉన్న సూహో కనిపిస్తుంది. తన చుట్టూ ప్లాస్టిక్ తో కవర్ చేసి ఉంటారు, తనతో డైరెక్ట్ మాట్లాడడానికి కూడా రాదు. అలా కిమ్ వెళ్లి సూహో వాళ్ళ నాన్నని కలుస్తాడు. అప్పుడే సూహో వాళ్ళ నాన్న కిమ్ తో అంటాడు, తను ఇంకా చిన్నపిల్లనే కానీ ఇప్పుడు తనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, తను అందుకే నువ్వు తన కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటే తొందరగా చేసేయి అంటాడు. తర్వాత నైట్ కి కిమ్ తన ఇంట్లో ఉంటాడు, వాళ్ళ అమ్మ కూడా తన దగ్గరే ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల
వాళ్ళమ్మ ఒంటరిగా ఉంటుంది. అప్పుడే కిమ్ వాళ్ళ అమ్మతో అంటాడు, నాన్న నువ్వు ఎప్పుడైనా మిస్ అవుతున్నావా అని. అప్పుడే వాళ్ళ అమ్మ కూడా అంటుంది, నేను చాలా మిస్ అవుతున్నాను తనని అని. తర్వాత హాస్పిటల్లో ఉన్న సుహో కనిపిస్తుంది. తను చనిపోతే తనని ఎవరు గుర్తు పెట్టుకోరు, తన ఫ్రెండ్స్ ఇంకా ఎవరు గుర్తు పెట్టుకోరు అని. అలాగే కిమ్ తో ఫోన్ మాట్లాడుతూ, నేను చనిపోయినా కూడా నువ్వు నన్ను గుర్తు పెట్టుకోవాలి అంటుంది. దాంతో కిమ్ చాలా ఏడుస్తూ ఉంటాడు. తను చనిపోతుంది అన్న మాట వినగానే తను చాలా ఫీల్ అవుతాడు. చాలా ఏడుస్తూ తనతో అంటాడు, నేను అస్సలు నిన్ను గుర్తు పెట్టుకోను, నువ్వు చనిపోగానే వేరే అమ్మాయితో తిరుగుతాను, వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటాడు. ఎందుకంటే నువ్వు చనిపోవు, నువ్వు బతికే ఉంటావు అని సుహోకి చెప్పాలి అనుకుంటాడు తను. తర్వాత సుహోకి ఫాగ్ ఐలాండ్ కి వెళ్లాలని ఉంటుంది. అలా మార్నింగ్ సుహో ఇంకా కిమ్ ఇద్దరు కలిసి ఫాగ్ ఐలాండ్ కి వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు అక్కడ ఉన్న బోట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ స్ట్రోమ్ రావడంతో మొత్తం క్లోజ్ చేసేస్తారు. దాంతో తను ఫాగ్ ఐలాండ్ కి వెళ్ళలేడు. అలాగే కిమ్ అక్కడ ఉన్న ఆఫీసర్ తో గొడవ పెట్టుకుంటాడు. అయినా కూడా వాళ్ళు అక్కడికి పంపించడం కుదరదు అని చెప్పేస్తారు. తర్వాత కిమ్ సుహో దగ్గరికి వస్తాడు. అలా తన దగ్గరికి వచ్చి చాలా ఫీల్ అవుతూ, నేను నిన్ను ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్లలేనని బాధలో చెప్తాడు. అలా బాధపడుతున్న కిమ్ చూసి సుహో అంటుంది, నువ్వే నాకు అన్ని, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నేను కూడా నీలో ఉండి నీ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను, అందుకే నువ్వు ఎప్పుడు బాధపడకూడదు అని తన దగ్గర మాట తీసుకుంటుంది. అలా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. తర్వాత మనకి ప్రెసెంట్ ని చూపిస్తాడు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా కిమ్ ఈ సుహోని మర్చిపోయి ఉండడు, తన జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉంటాడు. ప్రతిసారి ఆ ఐలాండ్ దగ్గరకు వచ్చి సుహోని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ ఐలాండ్ పై సుహో చాలా పూల మొక్కల్ని నాటి ఉంటుంది. ఆ పూల మొక్కల్ని మొత్తం చూసినప్పుడు కిమ్ రియాక్షన్ ని తను చూడాలి అనుకుంటుంది, కానీ తను అప్పటికే వెళ్లిపోతుంది. అయినా కూడా కిమ్ తనని మర్చిపోకుండా తన జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉంటాడు. అలా ఐలాండ్ పైనే ఆ సుహోని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.